అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్స్ క్రియేషన్స్ ఈరోజు మనము వార ఫలితాలలో తులారాసి వారి ఫలితాలని చూద్దాము ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడతారు కుటుంబ పెద్దల సహాయంతో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు తెలివితేటలతో కొన్ని వ్యవహారాలను పూర్తి చేస్తారు సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగిస్తారు నూతన వాహన యోగం ఉన్నది భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉంటారు నిరుద్యోగ యత్నాలు సానుకూలంగా సాగుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి వ్యాపారాలు సజావుగా సాగి లాభాలను అందుకుంటారు ఉద్యోగ వాతావరణం చాలా ప్రశాంతంగా సాగుతుంది వారం చివరిలో కుటుంబ వాతావరణం కొద్దిగా గందరగోళంగా ఉంటుంది విష్ణు పంజర స్తోత్ర పారాయణం ప్రతినిత్యం చేయండి ఇలా చేయటం వల్ల మీకున్న ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులన్నీ కూడా దూరం అవుతాయి మీకున్న చికాకులు కూడా దూరమవుతాయి అదేవిధంగా మీకు ఈ విష్ణు పంజర పారాయణం దొరకకపోతే విష్ణు సహస్రనామ పారాయణాన్ని అయినా చేయొచ్చు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా మీరు శుభ ఫలితాలు అందుకుంటారు లేదా లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల మరింత శుభ ఫలితాలను అందుకుంటారు ఇది ప్రతినిత్యం చేసుకోండి ఎలాంటి ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నా కూడా మీకు దూరం అవుతాయి అలాగే ప్రతినిత్యం కూడా గోమాతకి ఏదైనా కూరగాయలని తినిపించండి ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి అక్కడున్న పేదవారికి ఏదైనా ప్రసాదం కానీ డబ్బులు కాకుండా ప్రసాదం కానీ ఏదైనా కూడా దానం చేయండి ఇలా చేయటం వల్ల మీకున్న అన్ని రకాల ఇబ్బందులు కూడా దూరమై మీరు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటారు తుల రాశి వారికి కలిసొచ్చే కలర్ వైట్ కలర్ వీరికి కలిసొచ్చే సంఖ్య ఆరు మీరు ఏదైనా పని మీద బయలుదేరి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మీరు అనుకున్న కార్యం తప్పకుండా నెరవేరుతుంది మీరు శుభ ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా ప్రతినిత్యం కూడా గోమాతని పూజించండి ఎలాంటి ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నా కూడా మీకు ఎల్లవెల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి